ప్రధాని నరేంద్ర మోడీ దుష్ట విధానాలను వ్యతిరేకంగా గుడివాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులను అమ్మివేయడం, రాష్ట్రాల హక్కులను కాలరాయడం జరుగుతుందన్నారు. టీడీపీ వైసీపీ పార్టీల విధానాలను వ్యతిరేకించాలని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి, పార్టీ నాయకులు, సిఐటియు ఉపాధ్యక్షులు ఆర్పి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తులకి అమ్మేయటం, అట్లాగే రాష్ట్రాల హక్కుల్ని హరించే విధానాలని అమలు చేస్తా ఉంది. మొన్న పార్లమెంట్ లో చూస్తే విద్యుత్ సవరణ చట్టం, అట్లాగే రైతులు ఆర్డినెన్స్ల రూపంలో 3 చట్టాలు ఇచ్చారు, వాటిని కూడా అమలు చేయటం, బిల్లు పాస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి మన రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం కానీ నోరెత్తని పరిస్థితి ఉంది.